ఏపీలో ఈ నెల 31 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్వేర్ను అమల్లోకి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ ద్వారా వినియోగదారులు సమయం వృధా అవ్వదు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ. కార్డు ప్రైమ్ సాఫ్ట్వేర్ ద్వారానే ఇకపై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. నేరుగా రిజిస్ట్రేషన్కు డిజిటల్ సైన్ ద్వారా అప్లై చేస్తే నేరుగా డాక్యుమెంట్ మెయిల్కు పంపిస్తాము అంటున్నారు. వచ్చే నెల 15 లోపు అన్ని చోట్ల అమల్లోకి తెస్తామంటున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రిజిస్ట్రేషన్ శాఖ కొత్త సాఫ్ట్వేర్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ నెల 31వ తారీఖు నుంచి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రైమ్ కార్డు సాఫ్ట్వేర్ని అందుబాటులోకి తీసుకొచ్చి వేరువేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ సిగ్నేచర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కొత్త సాఫ్ట్వేర్ ద్వారా తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి కొంత డాక్యుమెంట్ రైటర్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని టెక్నాలజీ ద్వారా అందించడంలో భాగంగానే ఈ సాఫ్ట్వేర్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రజలకి ఏం చెప్తారు ఈ కొత్త సాఫ్ట్వేర్ని అమల్లోకి తీసుకురావడం? ఇప్పుడున్న కార్డు సాఫ్ట్వేర్ని మనం ఇంప్రూవ్ చేసి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ను కూడా ఉపయోగించుకొని కార్డు ప్రైమ్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కంటే మెరుగైన విధానము. దీని ద్వారా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే, ఎవరైనా ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకొని అతను డ్యూటీ ఎంతో కట్టాల్సి ఉంటుంది, అది ఏమైనా ప్రొహిబిషన్లో ఉందా, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలానే డాక్యుమెంటు అతను ఓన్గా కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్ తయారు చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని పేమెంట్ కూడా సింగిల్ పేమెంట్ విధానం, ఎక్కడ బ్యాంకుకి వెళ్ళిన అవసరం లేదు. అక్కడే మనకి పేటిఎం ఆల్ అదర్ అవెన్యూస్ తోటి కూడా మనం పేమెంట్ చేసేసి అది డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆ అప్లికేషన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ఆ స్లాట్ టైంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే మ్యాక్సిమం 20 మినిట్స్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా సింపుల్గా థంబ్ బయ్యరు సెల్లరు ఆర్ విట్నెస్ థంబ్ ఇస్తే సరిపోతుంది. చాలా సులభతరంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవటానికి ఈ సాఫ్ట్వేర్ సహకరిస్తుంది. దీని ముఖ్యంగా మనము ఈ మంత్ 31st నుంచి 15th సెప్టెంబర్ లోపు ఈ 15 డేస్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక షెడ్యూల్డ్ విధానంగా దాన్ని రోల్అవుట్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పటి వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేది ఏదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి వెళ్తామో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫిజికల్గానే డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఆన్లైన్లోనే మీరే పీడిఎఫ్ ఫైల్ రిజిస్ట్రేషన్ తర్వాత పంపిస్తామని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఏమన్నా పక్కదోవ పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? యా, ఇప్పుడు ఈ విధానంలో మనం డైరెక్ట్గా అంటే మన ఏదైతే డాక్యుమెంట్ రాసుకున్నామో దాన్ని సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఈ విధానం ద్వారా మనకి ఎటువంటి స్కానింగు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ వారు అమెండ్మెంట్ చేయటం జరిగింది. ఈ అమెండ్ చేయటం వల్ల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ సిగ్నేచర్ అవసరం లేకుండా డిజిటల్ సిగ్నేచర్లు కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి వర్తిస్తాయి. కాబట్టి ఇవే ఒరిజినల్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఫిజికల్గా సంతకం చేస్తేనే ఒరిజినల్ డాక్యుమెంటు, ఈ సైన్ చేస్తే అది ఒరిజినల్ డాక్యుమెంటు కాదనేది అపోహ మాత్రమే. ఐటీ యాక్ట్ 2000 అమెండ్ అయిన తర్వాత ఇవి కూడా ఎవిడెన్షరీ వాల్యూ ఉంటుంది, ఇవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే, ఇవి మా డిజీ లాకర్లో ఉంటాయి, ఇవి పబ్లిక్ డాక్యుమెంట్స్ కాబట్టి ఎవరైనా ఈసీసీసీ ద్వారా కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. అలానే మాకు రిజిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్రింట్అవుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్స్. సో దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. మొత్తంగా ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొత్తగా తీసుకొస్తున్నటువంటి కార్డు ప్రైమ్ సాఫ్ట్వేర్ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే దీన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కూడా దీన్ని ఒక 6 నెలల నుంచి కూడా అప్లై చేశాం. కాబట్టి ఈ నెల 31వ తారీఖు నుంచి
సెప్టెంబర్ 15 లోపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల డాక్యుమెంట్ రైటర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలకి సమయం వృధా అవ్వకుండా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయడానికి దీన్ని అందుబాటులో తెస్తామని చెప్పి అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ IG రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, NTV విజయవాడ నుంచి.